నమస్తే అండి, నేను డాక్టర్ పిడికిటి మధుబిందు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ ఎట్ మణిపాల్ హాస్పిటల్స్. ఇందాక వివరించినట్టు రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ కి కారణాలు చెప్పాను కదా, ఇప్పుడు ఏ విధమైన ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, ఏం రీజన్ వల్ల ఈ ప్రెగ్నెన్సీ లాస్ అయింది అనేది మనం తెలుసుకుంటాము. సో దీని గురించి వివరిస్తాను. సో ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తాం అంటే, ఫస్ట్ మదర్లో హిమోగ్రామ్ అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ ఇండిసెస్, అట్లాగే డయాబెటిక్ స్క్రీనింగ్, తర్వాత ఈ హార్మోన్ టెస్ట్లు చేస్తామండి, థైరాయిడ్ కానీ షుగర్స్, అట్లాగే సీరం ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్. కొంతమందిలో ఈ ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది, అందుకని సీరం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ అనేది చెక్ చేస్తాము. ఇది యూజువల్గా 21st డే ఆఫ్ సైకిల్ అనేది ఆ రోజున చేస్తాము. ఈ టెస్ట్ కాకుండా ఇంపార్టెంట్ది, మహిళలలో యూట్రస్లో ఉండే ప్రాబ్లమ్స్ కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అడ్వైజ్డ్. సో ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు యూట్రస్లో ఏదన్నా సెప్టమ్ లాంటిది ఏదన్నా ఉందా, లేకపోతే ఫైబ్రాయిడ్స్ కానీ లేదా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ స్కానింగ్లో మనకి ఇంకా ఏదైనా నిర్ధారణ సరిగ్గా రాలేదు అనిపిస్తే సెలైన్ సోనోగ్రామ్ లేదా హెచ్ఎస్జి లేదా పెల్విక్ ఎంఆర్ఐ ఇట్లాంటి ఇమేజింగ్స్ కూడా అవసరం అవచ్చు. ఈ టెస్ట్లు అయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏదైనా అనుమానం ఉంటే ఎండోమెట్రియల్ బయాప్సీ చేసి దాన్ని కల్చర్ సెన్సిటివిటీకి పంపిస్తాం. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏదైనా సస్పెక్ట్ చేసినప్పుడు ఈ యాప్లా స్క్రీనింగ్ అని ఉంటుంది. ఈ యాప్లా స్క్రీనింగ్ ద్వారా వీళ్ళకి ఏదైనా ఈ డిజార్డర్ ఉందా లేదా తెలుసుకో. తర్వాత థ్రాంబోఫిలియా, ఇందాక కోయాగ్యులేషన్ డిఫెక్ట్స్ అని చెప్పాను కదా, ఈ థ్రాంబోఫిలియా స్క్రీనింగ్. ఈ థ్రాంబోఫిలియా అనేది ఏంటంటే, రక్తం గడ్డగట్టుకునే ఈ వ్యవస్థలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అనేది తయారు కావు ఆ మహిళల్లో. సో కొంతమందికి ఇది పుట్టుకతోటి వస్తే, కొంతమందికి పెద్ద అయిన తర్వాత వస్తుంది. సో ఈ పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళకి ఏదైనా మెడిసిన్స్ వాడటం వల్ల కానీ లేదా లివర్ డిజార్డర్స్ ఉండటం వల్ల కానీ రావచ్చు. సో ఈ థ్రాంబోఫిలియా స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. సో తర్వాత జెనెటిక్ స్క్రీనింగ్. సో పేరెంట్స్ ఇద్దరికి కూడా క్యారియోటైపింగ్ అడ్వైస్ చేస్తాము. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ కన్సెప్షన్ అంటే మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ టిష్యూని మొత్తం సైటోజెనెటిక్ అనాలిసిస్కి పంపిస్తాము. సో దీని ద్వారా ఆ ఫీటస్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మనకు ఆ కపుల్లో ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి టార్గెటెడ్ ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ బాగుంటాయి. సో ఇందాక చెప్పినట్టు ఏదైనా హార్మోన్ డెఫిషియన్సీ ఉండి దానివల్ల అనుకుంటే, ఇప్పుడు మనం ప్రొజెస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాము. అట్లాగే ఏదైనా ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై అయితే యూట్రస్లో, దానికి ఇన్ఫెక్షన్కి దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే అల్ట్రాసౌండ్లో యూట్రస్లో ఏదైనా సెప్టమ్ ఉంది అంటే సెప్టల్ రిసెక్షన్, అంటే ఇది హిస్టోస్కోప్ గైడెన్స్ తోటి సెప్టమ్ అనేది కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైబ్రాయిడ్ లాంటిది ఉంటే ఫైబ్రాయిడ్ రిమూవల్. దెన్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, సర్విక్స్ ఏదైనా వదులుగా ఉంది అనే డయాగ్నోజ్ అయితే ఫర్దర్ ప్రెగ్నెన్సీలో 3 నెలలు దాటాక ఫీటస్ అంతా బాగుంది అని నిర్ధారణ అయిన తర్వాత సర్వైకల్ స్టిచ్ వేస్తే ట్రీట్మెంట్ సరిపోతుంది దానికి. ఇట్లా మన ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్తే మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. ఇందాక చెప్పినట్టు ఆ జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు ఏదైనా ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ అనేది ఏదైనా ఐడెంటిఫై అయితే పేరెంట్స్ ఇద్దరికి జెనెటిక్ కౌన్సిలింగ్ చేసి ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాము. ఆ టెస్ట్ చేసిన తర్వాతే ఫర్దర్ ప్రెగ్నెన్సీకి ఇంప్లాంటేషన్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్కి వివిధ కారణాలు చూసాం కదా, దానికి సిస్టమాటిక్గా ఇవాల్యుయేట్ చేస్తే దాదాపుగా మనకు ఆ రీజన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. దాని ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇండివిజువలైజ్డ్గా ఇస్తే రిజల్ట్ బాగుంటుంది.